నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిశీలకులు నెలబల్లి భాస్కర్ రెడ్డిలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ల ఇన్ఛార్జీలతో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించాలని, అందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ అసమర్థతను తెలియజేయాలని, ప్రజలు వారి సమస్యలను మనకు చెప్పుకునేలా భరోసా కల్పించాలని ఆయన అన్నారు. అనంతరం ఓటర్ వెరిఫికేషన్, హౌస్ మ్యాపింగ్ మరియు టెలిగ్రామ్, బాట్ వాడకల్మపై క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు ప్రాజెక్టర్పై వారందరికీ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్ జాబితాలో అవకతవకలు సృష్టించి ఎన్నో దౌర్జన్యాలు పాపాలు చేశారని, వారు సృష్టించిన అవకతవకలను బయటకు తీయటమే పెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారుల చేత ఓటర్ జాబితా సిద్ధమవుతుందని, అయితే ఓటర్ల చేర్పులకు బిఎల్ఓలు ఉపయోగపడుతున్నారే కానీ ఓటర్ల తొలగింపులు మనకెందుకులే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబ సాధికార సారథులను నియమిస్తున్నారని, వారు ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు వారిపై జరుగుతున్న అన్యాయాలను చెప్పడానికి కూడా భయపడుతున్నారని, వారి కోసం కుటుంబ సాధికార సారథులను నియమించటం తప్పటం లేదని అన్నారు. ప్రజలు వారి సమస్యలు తెలిపితే వాటి పరిష్కారం కోసం కుటుంబ సాధికార సారథులు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సో అలాగనే మీ అందరికీ తెలుసు, మేము ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పిలిచి డబ్బులు ఇచ్చి 5,000 ఇస్తాడో 10,000 ఇస్తాడో 8,000 ఇస్తాడో ఆయన ఇష్టం. ఆయనకు ఒక వ్యవస్థ ఉంది, జీతం ఇస్తే పని చేస్తాడు, జీతం నెల రోజులు లేట్ అయితే పని చేయదు. కానీ మేము తెలుగుదేశం కుటుంబం, తెలుగుదేశం కార్యకర్తలు, మేమే వాలంటీర్లు, మేమే సైనికులు, మేమే సేవకులు.